మెదక్ మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి కన్ను మూశారు. హైదరాబాద్లో నివాసముంటున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. మొదటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. మాణిక్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందోల్ నియోజకవర్గంలోని మాణిక్ రెడ్డి స్వగ్రామం డాకూర్లో ఈ సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంటుకు వెళ్లిన మాణిక్ రెడ్డి పేదల పక్షపాతిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో ఎంపీగా తన నియోజకవర్గాన్ని మాత్రమే కాకుండా జిల్లా అభివృద్ది కోసం కష్టపడ్డారాయన. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచారు. మాణిక్ రెడ్డి చివరి చూపు కోసం ఆయన అభిమానులు వేలాదిగా డాకూర్కు తరలివస్తున్నారు.